నైన్త్ వీక్ కెప్టెన్సీ టాస్క్లో భాగంగా ఇచ్చిన పల్లెకు పోదాం చెల్లో టాస్క్లో ఎవరి పర్ఫార్మెన్స్ వాళ్ళు బాగా చేస్తున్నారు. ఈరోజు టాస్క్లో అయితే హారిక చాలా అదరగొట్టిందనే చెప్పాలి. ఎందుకంటే తనకిచ్చిన సీక్రెట్ టాస్క్ని ఎవరికీ డౌట్ రాకుండా చాలా న్యాచురల్గా కంప్లీట్ చేసే ప్రయత్నం అయితే చేస్తుంది. ఇక్కడ ఇంటి సభ్యులు సోహెల్కి సీక్రెట్ టాస్క్ అని అనుకుంటూ గ్రామ పెద్దయిన సోహెల్ని అన్ని పనుల్లో కూడా డిస్టర్బ్ చేస్తూ ఉంటారు. అఖిల్ అయితే గ్రామ పెద్దని అక్కడ ఉండే అందరినీ కూడా బాగా ఆడుకుంటున్నాడు. ఎందుకంటే ఆవారా క్యారెక్టర్ కాబట్టి అందరితో తిట్టించుకునేలానే చేయాలి. అయితే అఖిల్ క్యారెక్టర్ మధ్య మధ్యలో కొంచెం నవ్వుతుండడంతో కొంచెం డిస్టర్బ్గా అనిపించింది. అయితే ఇక్కడ అఖిలే కాదు, లాస్య, అవినాష్ ఇలా చాలా వరకు కూడా అందరూ యాక్టింగ్లో మధ్య మధ్యలో స్క్రిప్ట్ మధ్యలో నవ్వేస్తూ ఉన్నారు. ఇక అరియానా అయితే క్యారెక్టర్లో ఇన్వాల్వ్ అయిపోతుంది కాబట్టి తను కూడా చాలా బెటర్ అని అనిపించింది. ఇక ఈ వారం కెప్టెన్సీ కంటెండర్స్గా ఎవరు ఉంటారు అని చూస్తే ఫస్ట్ డైరెక్ట్గా కెప్టెన్సీ కంటెండర్ అయిన అమ్మా రాజశేఖరు, ఇక సీక్రెట్ టాస్క్ ఇచ్చిన హారిక, ఎందుకంటే హారిక తన సీక్రెట్ టాస్క్ అని కంప్లీట్ అయితే తను కూడా కెప్టెన్సీ కంటెండర్ అవుతుంది. ఇక అరియానా బెస్ట్ పర్ఫార్మర్గా ఈ ముగ్గురు కెప్టెన్సీ కంటెండర్స్ అయ్యే అవకాశం ఉందని నేను అనుకుంటున్నాను. ఇక ఈ ముగ్గురిలో ఎవరు కెప్టెన్ అవుతారు అని చూస్తే నేనైతే 100కి 90% హారిక అవుతుంది అని అనుకుంటున్నా. ఎందుకంటే ఈసారి తను ఎలాగైనా కెప్టెన్ అవ్వాలని చాలా ఎఫర్ట్స్ అయితే పెడుతుందని నేను అనుకుంటున్నాను. ఒకవేళ హారిక మిస్ అయితే అమ్మా రాజశేఖర్ కెప్టెన్ అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే అరియానా ఆల్రెడీ కెప్టెన్ అయింది కాబట్టి మోస్ట్లీ ఇంటి సభ్యులు తనకి సపోర్ట్ చేయకపోవచ్చు. సో మీరు ఎవరు కెప్టెన్ అవుతారని అనుకుంటున్నారో నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. మన ఛానల్ని తప్పకుండా ఫాలో అవ్వండి. ఎప్పటికప్పుడు మీకు లేటెస్ట్ అప్డేట్స్ అందిస్తూ ఉంటాను. సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ని యాక్టివేట్ చేసుకోండి.